తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వైసీపీ దుర్మార్గపు పాలనలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ముగింపు సందర్భంగా కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల నివేదికలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్లిపూడి వీరు మాట్లాడుతూ కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు వనమడి కొండబాబు ఆధ్వర్యంలో 74 రోజులు 42 డివిజన్లలో వైసీపీ దుర్మార్గపు పాలనలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ఇదేమి కర్మ మన కాకినాడకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో కాకినాడ నగరంలో అనేక సమస్యలు వెల్లువెత్తాయని వైసీపీ ప్రభుత్వం పెంచిన నిత్యవసర వస్తువుల ధరలు కరెంటు చార్జీల ఇంటి పన్నులు చెత్త పన్ను నిరుద్యోగం కుంటుబడిన అభివృద్ధి అవినీతి సమస్యలు ప్రధానంగా ఉన్నాయని భూ కబ్జాలు అవినీతి మాదక ద్రవ్యాల మాఫియాపై అనేక ఫిర్యాదులు అందాయని డివిజన్లో సేకరించిన సమస్యల నివేదికలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయంకు తరలించి అనంతరం 28న రాజమండ్రి నందు జరిగే మహానాడులో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం విఫలమైందనడానికి ఇదే నిదర్శనమని త్వరలోనే ప్రజలు వైకాపాను ఇంటికి పంపి జగన్ రెడ్డిని శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్కు పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లివెల రవి, తుమ్మల రమేష్, బంగారు సత్యనారాయణ, గుజ్జు బాబు, ఎస్కే రహీం, పంతాడి రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల మరి ఇదేం కర్మ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మా కాకినాడ డివిజన్లో 42 డివిజన్లు మరి ఇదే కర్మ ప్రోగ్రాం అనేది నిర్వహించడం మా కొండబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి 70 రోజుల పాటు ఆర్నిశలు కష్టపడుతూ మా టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మా కొండబాబు గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు కొండబాబు గారు ప్రతి ఇంటికి ప్రతి గుమ్మంకి మరి వెళ్ళి వారి యొక్క కష్టాలను తెలుసుకుని మరి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఎన్ని వ్యతిరేక విధానాలు అన్నిటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి సాధ్యమైనంత వరకు మరి కొండబాబు గారు ఆధ్వర్యంలో కొన్ని సమస్యలు తీర్చడం జరిగింది. మరి మిగతా సమస్యలన్నీ కూడా జటిలమైన సమస్యలన్నీ పెద్ద సమస్యలన్నీ కూడా మరి ఈ అన్నింటినీ కూడా సేకరించి మరి మన చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఇదేం కర్మ కార్యక్రమంలో కష్టపడిన మా తెలుగుదేశం కార్యకర్తలకు అలాగే నాయకులకు మరి మహిళా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దుర్మార్గ వైఖరులను అన్నింటినీ ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇదేం కర్మ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు అందరితో కూడా ఇదేం కర్మ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగా కాకినాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులైనటువంటి వనమడ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో 42 వార్డుల్లో 223 బూతుల్లో కూడా ఇదేం కర్మ కార్యక్రమం చేయబడింది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి రిసీప్ట్లన్నీ కూడా ఇవో ఇవన్నీ కూడా రాష్ట్రం అయిన చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరుగుతుంది. వార్డుల వైజ్గా మా శాసనసభ్యులైనటువంటి వనమడ వెంకటేశ్వర గారు ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు వైఖరులు అన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలు కూడా దాని మీద చాలా బాధపడుతున్నట్టు కరెంటు మీద కానీ నిత్యావసర వస్తువులు కానీ అనేక విషయాల మీద కూడా మేము పార్టీగా మా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరం కూడా కలిసి ప్రతి వార్డు తిరగడం జరిగింది. వార్డులో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా వనబడి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన యొక్క సలహా సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇవన్నీ కూడా హైదరాబాద్ మన విజయవాడ చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరుగుతుందని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కాకినాడ నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం.